ప్రజలు మాస్కులు ధరిస్తలేరని జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డే ఆదేశాల మేరకు కోనరావుపేట మండలంలో పోలీసు కళా బృందం మాస్కులపై అవగాహన కల్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేయడంతో ప్రజలు మాస్కు ధరించడం లేదని తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డే ఆదేశాల మేరకు కోనరావుపేట మండలంలో పోలీసు కళా బృందం మాస్కులపై అవగాహన కల్పించారు. ప్రజలు మాస్కులు లేకుండా బయటకు వస్తే కేసులు బుక్ చేసి ఫైన్ వేస్తామని పోలీసులు తెలిపారు. నచ్చుకుంటే మాస్క్ పెట్టాలి కదా, బండి మీద ఎందుకు అవసరం లేదని అనుకుంటారు. బండి మీద ఎవరా కానీ వాళ్ళ ఫోటో ఇస్తారు మా సార్లు పైన వెళ్ళింది. మన కోనాపేట మండల ప్రజలకు మరి కోనాపేట విలేజ్ వచ్చి మా పోలీస్ శాఖ తరఫున అందరికి శుభోదయం. మా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారు శ్రీ రాహుల్ ఎగ్డే గారి ఆదేశాల మేరకు పోలీసుల తరఫు నుంచి ఒక కళా బృందం ఏర్పాటు చేసి మా యొక్క ఉద్యోగ విధుల గురించి కానీ తర్వాత బయట జరుగుతున్న కొన్ని సామాజిక విషయాల గురించి కానీ వీటన్నిటిని మా ఉద్యోగపరంగా తెలియపరచకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే ఒక కళా బృందం ఏర్పాటు చేసి పాటల ద్వారా నాటకాల ద్వారా మీకు తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ రకంగా కొంతమంది 10 మందిలో ఒకరన్న అర్థం చేసుకుంటున్న ఉద్దేశంతో మాకు ఈ బృందం సార్ ఏర్పాటు చేసి ప్రతి మండలం ఒక రోజుకు ప్రతి మండలము వెళ్ళి మా యొక్క కొన్ని విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. ఒక వ్యక్తి ఏమంటారంటే మీరు ఫైన్ వేసుకుంటారా వేసుకోండి అని అన్నట్టు మాట్లాడారు. ఓకే మాకేం బాగాలేదు, ఫైన్ వేసుకుంటాం. కానీ ఫైన్ వేయడం వల్ల ఏంటిది, పోలీసు వాళ్ళు ఒక కేసు బుక్ చేస్తున్నారు ఫైన్ చేస్తున్నారు అనేది ఉద్దేశం ఏంటంటే ఇంకోసారి మా తప్పు చేయకుండా గుర్తుండదానికి అని చెప్పి ఫైన్ వేస్తున్నాం అంతే. దాన్ని నీకు శిక్షించడం అదేదో వేసడం కాదు. అంటే నీకు ఫైన్ మరి ఎంత, 500, 1000 లైసెన్స్ లేకపోతే 500, ఇన్సూరెన్స్ లేకుంటే 1000 రూపాయలు. ఇట్లా మరి మైనర్లకు ఇస్తే 1000 రూపాయలు దాకా ఫైన్ పడుతుంది. ఫైన్ అనేది ఇంపార్టెంట్ కాదు, అక్కడ మైనర్కి ఇవ్వడం వలన రేపు ఏదైనా యాక్షన్ చేసి ఆ అబ్బాయి ప్రమాదానికి గురవడం కానీ లేకపోతే వేరే వాళ్ళు ఏమైనా గురవడం కానీ. ఒక 2 నిమిషాలు ఇప్పుడు గట్ల కలిగినట్లయితే అదే మూతులలో ముక్కలలో దూదులు ఎత్తి ఆడచ్చు.